హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన నలంద యూనివర్సిటీ గురించి తెలుసుకుందాం. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు? అసలు నలంద అంటే ఏంటి? ఎంతమంది ఉండేవారు? దీనికి ముఖ్య కార్యదర్శిగా ఎవరు ఉండేవారు? బక్తియార్ ఖిల్జీ కేవలం వైద్యుడి మీద కోపంతోనే దాన్ని నాశనం చేశాడా? ఇతని కంటే ముందు వేరే రాజులు ఎవరైనా నలంద యూనివర్సిటీ మీద అటాక్ చేశారా? చేస్తే వాళ్ళు ఎందుకు చేశారు? ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నలంద యూనివర్సిటీ బీహార్ లో ఉంది. నలంద అనే వర్డ్ 3 సాంస్క్రిట్ వర్డ్స్ ని కలిపితే వచ్చింది నా అలంద. దీని అర్థం ఏంటి అంటే అన్స్టాపబుల్ ఫ్లో ఆఫ్ నాలెడ్జ్. ఈ యూనివర్సిటీ హెడ్ గా ఫేమస్ ఆస్ట్రోనమర్ అయిన ఆర్యభట్ట ఉన్నారు అప్పట్లో. ఈ డీటెయిల్స్ అన్ని చైనీస్ ట్రావెలర్ అయిన హ్యూన్ సంగ్ రాసిన బుక్ లో ఉన్నాయి. ఇతను కూడా అక్కడ చదువుకున్నాడు. ఈ యూనివర్సిటీని 5వ శతాబ్దంలో కుమార్ గుప్తా స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో ఈ యూనివర్సిటీలో బుద్ధిజం గురించి చెప్పేవారు. తర్వాత మెడిసిన్, మ్యాథమెటిక్స్, గ్రామర్ అన్ని సబ్జెక్ట్ ని చెప్పారు. ఇప్పుడంటే మనం వేరే కంట్రీస్కి వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటున్నాం, కానీ అప్పట్లో అక్కడ చదువుకోవడానికి చైనా, జపాన్, కొరియా, ఇండోనేషియా, పర్షియా, టర్కీ, శ్రీలంక ఇలా చాలా కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు. నలంద కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది. రెడ్ బ్రిక్స్ తో చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. లోపల టెంపుల్స్, క్లాస్ రూమ్స్, మెడిటేషన్ హాల్స్, లేక్స్, పార్క్స్ ఇలా అన్నీ ఉన్నాయి. అన్ని ఫ్రీనే, ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. స్టూడెంట్స్ కోసమే ఇవన్నీ కట్టారు. అక్కడ చదివే స్టూడెంట్స్ అందరూ వాళ్ళు నేర్చుకున్నవన్నీ మ్యానుస్క్రిప్ట్ లో రాసేవారు, ఫ్యూచర్ లో ఉపయోగపడతాయి అని. వీటన్నిటిని లైబ్రరీలో పెట్టేవాళ్ళు. దాని పేరు ధర్మగంజ్. అది చాలా పెద్దది. 3 బిల్డింగ్స్ ఉంటాయి లోపల. వాటి పేర్లు కూడా ఉన్నాయి, రత్నసాగర్, రత్నోదది, రత్నరంజక్. ఈ 3 బిల్డింగ్స్ లో రత్నోదది పెద్దది. ఇందులో చాలా ఇంపార్టెంట్ మ్యానుస్క్రిప్ట్స్ ని పెట్టేవాళ్ళు. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కి వచ్చాము. అసలు నలంద మీద ఎన్నిసార్లు అటాక్ చేశారు? మొత్తం 3 దాడులు జరిగాయి నలంద యూనివర్సిటీ మీద. ఫస్ట్ అటాక్ 455 AD జరిగింది. ఆసియన్ ట్రైబల్ గ్రూప్ అయిన హునాన్ అటాక్ చేశారు. వీళ్ళు చేయడానికి కారణం ఏంటి అంటే ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ ని దొంగిలించడం కోసం వాళ్ళు అటాక్ చేశారు. దానివల్ల యూనివర్సిటీకి పెద్దగా నష్టమేమీ జరగలేదు, కొంచెం డ్యామేజ్ అయింది. దాన్ని స్కందగుప్త బాగు చేయించాడు. ఇందాక లైబ్రరీ గురించి చెప్పా కదా, అది ఇప్పుడే కట్టారు. సెకండ్ అటాక్ 7th సెంచురీలో జరిగింది. బెంగాల్ రాజు అయిన గౌడస్ రాజవంశ్కి హర్షవర్ధన్తో గొడవలు ఉండటం వల్ల గౌడస్ రాజవంశ్ నలంద మీద అటాక్ చేశాడు. ఈ అటాక్ వల్ల కూడా పెద్దగా నష్టం ఏమీ జరగలేదు, మళ్ళీ దాన్ని హర్షవర్ధన్ బాగు చేయించాడు. ఇప్పుడు థర్డ్ అటాక్ గురించి తెలుసుకుందాం. ఈ అటాక్ వల్ల మనం పూర్తిగా నలందలో ఉన్న బుక్స్ అన్నింటినీ కోల్పోయాం. ఈ అటాక్ 1193లో జరిగింది. ఈ అటాక్ కి కారణం బక్తియార్ ఖిల్జీ. ఒకసారి ఈయన హెల్త్ కండిషన్ చాలా క్షీణించింది. అతని దగ్గరున్న వైద్యులు ఎన్ని ట్రీట్మెంట్ చేసినా అతనికి మాత్రం తగ్గట్ల. అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ఈ డిసీజ్ కి మెడిసిన్ నలంద యూనివర్సిటీలో ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పారు. ఖిల్జీకి తన మతం అంటే ఇష్టం. వేరే మతం వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఒప్పుకోలేదు. చివరికి చేసేదేం లేక ఒప్పుకున్నాడు. అలా వాళ్ళు నలంద యూనివర్సిటీ దగ్గరికి వచ్చారు. అప్పట్లో శ్రీభద్ర యూనివర్సిటీకి హెడ్ గా ఉన్నారు. ఖిల్జీ శ్రీభద్రకి ఒక కండిషన్ పెట్టాడు. నేను ట్రీట్మెంట్ చేయించుకుంటా, కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం ఆయుర్వేదం యూజ్ చేయకుండా నాకు నయం అవ్వాలి అని చెప్పాడు. అప్పుడు శ్రీభద్ర దానికి ఒప్పుకున్నారు. శ్రీభద్ర ఖిల్జీకి ఖురాన్ ఇచ్చి రోజు దీన్ని చదవమని చెప్పాడు. ఖిల్జీ రోజు అంతే చేసేవాడు. అలా ఆయనకి ఉన్న రోగం తగ్గిపోయింది. వాళ్ళకి అర్థం కాల అసలు ఇది ఎలా జరిగింది అని. తర్వాత ఖిల్జీ ఏం చేశారో తెలుసుకోవడం కోసం మళ్ళీ శ్రీభద్ర దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు నిజం తెలిసింది. ఖురాన్ పేజెస్ కి మెడిసిన్ పూసి ఖిల్జీకి ఇచ్చాడు అని. రోజు ఖురాన్ని చదివేటప్పుడు పేజెస్ తిప్పడం కోసం నోట్లో వేలు పెట్టుకుని, వేలు తడి చేసుకుని పేజెస్ ని తిప్పుతాం కదా, అలానే ఖిల్జీ కూడా చేశాడు. రోజు అలా చేయడం వల్ల మెడిసిన్ ని తీసుకున్నాడు. ఇంకా హెల్త్ కండిషన్ బాగైంది. ఇది విన్నాక ఖిల్జీకి కోపం వచ్చింది. ఇంత గొప్ప వైద్యం నా మతంలో లేదు అని ఈర్ష్య కలిగింది. ఇంకా ఖిల్జీ వాళ్ళందరినీ ఇస్లాం గా మారమని చెప్పాడు, కానీ దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. నలంద యూనివర్సిటీని, బుద్ధిజం ని నాశనం చేయాలి అని డిసైడ్ అయ్యాడు. సైన్యంతో యూనివర్సిటీ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని, మాంగ్స్ ని చంపేసి లైబ్రరీకి నిప్పు పెట్టాడు. 90 లక్షల పుస్తకాలు, మెనుస్క్రిప్ట్స్ అన్ని తగలబడిపోయాయి. 3 నెలలు పట్టింది అవన్నీ కాలిపోవడానికి. అలా నలంద యూనివర్సిటీ పూర్తిగా నాశనమైంది. మళ్ళీ కట్టడానికి కుదరలేదు. కేవలం అతనికి ఉన్న ఇగో వల్ల గొప్ప యూనివర్సిటీని నాశనం చేశాడు. ఇదొకటే కాదు, దాని తర్వాత బీహార్లో ఉన్న విక్రమ్శీల, ఉదంతపురి యూనివర్సిటీని కూడా నాశనం చేశాడు.
చాలా సంవత్సరాల తర్వాత ఏఎస్ఐ ఎక్సవేషన్ స్టార్ట్ చేసి కొంత బయటికి తీయగలిగారు. 2010లో పార్లమెంట్లో కూడా బిల్ పాస్ చేశారు రిజిస్ట్రేషన్ కి. 2014లో నలంద యూనివర్సిటీని మళ్ళీ ఓపెన్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఇప్పుడు తెలిసింది కదా నలందాని ఎందుకు, ఎవరు, ఎలా నాశనం చేశారో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు, అలాగే మన ఛానల్ కూడా డెవలప్ అవుతుంది. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.